ఈ దేశానికి రాష్ట్రపతిని చేసింది దళితులను కాంగ్రెస్ పార్టీ, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ సిఎల్పి లీడర్గా దళితుని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దళితుడు. సో మాకు దగ్గు నేర్పొద్దు. మోదీ గారికి ఏదైనా ఓట్లు వేయించుకోవాలని ఆలోచన ఉంటే ఏదైనా మాట్లాడమనుంది. బంగారు లక్ష్మణ్ కూతురుని అవమానించిండ్రు, జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి బీజేపీ కుట్ర చేసి 100,000 రూపాయల లంచం కేసులో పార్టీ అధ్యక్షుడు నిరికిచ్చిండ్రు వాళ్ళే. అంటే ఒక దళితుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అయితే అతను 3 ఏళ్ళ సమయాన్ని కూడా పూర్తి చేయనీయలే. ఇవాళ వారి కుటుంబాన్ని వీధికి వదిలేసిండ్రు బంగారు లక్ష్మణ్ గారి కుటుంబాన్ని. ఈ విషయాలన్నీ కూడా మోడీ గారు దృష్టిలో పెట్టుకొని వాటిని కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది. టికెట్ కాదు, గౌరవం అన్నా నేను. గౌరవం వేరు, టికెట్ వేరు. టికెట్లు పరిస్థితులు పరిణామాలను బట్టి టికెట్లు ఇస్తారు. టికెట్లకు కులబద్ద లేదు, గౌరవం గురించి మాట్లాడుతున్నాను. ఆ కుటుంబానికి జరిగిన అవమానం వాళ్ళ కూతురే వచ్చి ఏం చెప్పిందో నాకు తెలుసు, నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. తప్పకుండా బంగారు లక్ష్మణ్ గారు ఒక దళిత నాయకుడు, ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు. వాళ్ళ కుటుంబానికి గౌరవం ఉండాలని మేము కోరుకుంటున్నాము, గౌరవం ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. శ్రీనివాస్ ఏదో కంకణం కట్టుకొని జేబులో కాగితం పెట్టుకునే వచ్చినట్టున్నాడు చూస్తుంటే. ఏది కూడా అసలు ఆ రేట్ చేసింది మేమే కదా, మా ప్రభుత్వమే కదా. 100 కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది మేమే కదా. లెక్కలు తేలకుంటే కనిపించిన వాళ్ళే అరెస్టు చేసుకుంటూ పోతాం. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసి పాత్రలో నిడిచిపెట్టమనే మన ఎజెండా ఉందాయని నీ దగ్గర. దీని మొత్తం ఆఖరి వరకు లబ్ధిదారుడు కూడా వాని వెనకాల ఉన్నాము, తీగ పట్టుకున్నాము. డొంకంతా కదలాలి, డొంకను మొత్తం కదిలిస్తాం. దాని వెనకాల ఉన్న దొరల్ని నువ్వేమైనా కాపాడి ఇప్పుడు బినామీలను అనామకులను పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే అయిపోద్దని అనుకుంటున్నా, అట్లా లేదు. లోతుకెళ్ళి बोल रहे हैं कि दलित और कई सारे जो माइनॉरिटीज है उनके लिए हम लोग एक स्पेशल रिजर्वेशन देंगे एक तरफ, दूसरी तरफ होम मिनिस्ट्री सीए लेके आने के लिए एक इम्प्लीमेंटेशन बात की है. तेलंगाना गवर्नमेंट का स्टैंड क्या है? कल ही दिखाया था, मैं आप नहीं आए शायद इफ्तार में. हम साफ साफ कह दिए सिटीजन अमेंडमेंट एक्ट से लेकर 4% रिजर्वेशन फॉर माइनॉरिटीज जो निकालने के लिए, दबाने के लिए जो भारतीय जनता पार्टी कोशिश करे, सख्त हम लोग उनके खिलाफ है, हम लड़ेंगे इस चुनाव में भारतीय जनता पार्टी को हरा दे के. ऐसे मामलों में देश को खतरा पहचाने का लाने के लिए कोशिश किए तो हम खामोश नहीं बैठते. ये देश को आज़ादी दिलाए सो पार्टी कांग्रेस है, इस देश को बचाने का जिम्मेदारी हमारे. माइनॉरिटी को 4% रिजर्वेशन दिए हमें, 4% रिजर्वेशन निभाने के लिए हम पूरे पूरे कोशिश करेंगे. अमित शाह या नरेंद्र मोदी जी या उनके कोई भी नेतागण कुछ भी भाषण देने दो. మీ ఛానల్ ఏం తల్లి, క్వశ్చన్లు ఎక్కువైనాయి. ఇక మీరు చూస్తున్నాను, అన్ని ముందే చెప్తే మళ్ళీ మీరు ప్రెస్ మీట్ కూడా రారు. మీకు కూడా ఆసక్తి ఉండాలి కదా. ఏం రవీందర్ నెంబర్ మీరే చూస్తారు కదా, ఇప్పుడు నేను చెప్పడం ఎందుకు? I have not said vendetta politics. I have said stunt. Drama. Yes, stunt. It is stunt. Time and again, I am reiterating my statement. I am on record. This is an stunt. The time of arrest, the time of Modi visit, statements by TRS. You collaborate all these dots, then you will know what is happening in Telangana. ఎట్లా మల్లారెడ్డి స్టేట్మెంట్ గా చూస్తా?
అది ఇచ్చింది మల్లారెడ్డి గారి స్టేట్మెంట్, మల్లారెడ్డి గారి స్టేట్మెంట్ లాగానే చూస్తా. నిజమే సమస్యలు ఉన్నాయి, గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇంకా అవి ముందుకు జరుగుతూనే ఉన్నాయి. అందుకే నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాము. ఆ పార్టీ ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా అడ్డగోలుగా వ్యవహరించడంతో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ సమస్యలను అన్నింటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.